మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేము మా ఓటాకును వినియోగించుకున్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా, అక్కా చెల్లెళ్ళని అన్నదమ్ములందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటాకును వినియోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకై పాటుపడాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా గొప్పది. ప్రజలంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించి ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా, ఈ ప్రాంతంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే విధంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుతాను. కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో 90% పైగా నమోదైంది పోలింగ్, ఇక్కడ ఓటింగ్ శాతం. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజలు వస్తారా చైతన్యవంతంగా? అంతకంటే ఎక్కువైతుందంటారా? ఏమంటారు, మీ అంచనా ఏమైనా ఉందా? ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ప్రజలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఊరు తొలుగుతూ ఉన్నారు. 90% కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 95-96 కూడా కావచ్చు. నియోజకవర్గం కూడా ఎట్లుంది సార్? సాధారణ పరిస్థితుల్లో ఏంటి మీకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది అంటే, లా అండ్ ఆర్డర్ కానీ అంత సిచ్యువేషన్? ఇప్పుడు అభ్యర్థులు రకరకాలుగా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నిన్ననే మీరు చూసినారు బహుశా. ఎందుకో ఏమో కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ధర్నాలు, అదేవిధంగా ఏదో ఒక భయోందల స్థితిలో ఉన్నట్టు అవుపడతా ఉంది. ఏదో గొడవలు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డరు ఫెయిల్ అయిందనో లేకపోతే ఏదో అయిందని ఇక్కడ ఎన్నికలను రద్దు చేయించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. సరే, అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. తప్పనిసరిగా ఈసీ మీద మాకు నమ్మకం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది ప్రభుత్వం. తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం. అంటే టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ ఎప్పుడు ఆరోపిస్తూనే ఉంటుంది. ఏదో అబద్ధ మాటలు మాట్లాడాలి కదా. ఎక్కడ అధికార దుర్వినియోగం చేసిందండి? ఎక్కడ ఏమైనా డబ్బులు పట్టుబడ్డాయా? ఎక్కడ ఏమైనా జరిగినాయా? ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో ఉన్నారు. ఎన్నికల నియమావళికి లోబడే పని చేస్తూ ఉన్నాం. అంటే టీఆర్ఎస్ సంబంధించి ఒక్క పైసా కూడా పట్టుబడలేదు, అన్ని వేరే పార్టీలకు సంబంధించి పట్టుబడే అంటున్నారు. అంటే వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి పట్టుబడలేదు. వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం డబ్బు మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి, ధన ప్రభావంతో గెలుస్తాం అనుకుంటారు కాబట్టి వాళ్ళు దాన్నే ఉపయోగించుకున్నారు. మేమేమో ఈ ప్రాంతంలో జరిగిన సంక్షేమాలని, అదేవిధంగా అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి, గతంలో మేము చేసిన పని విధానాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీదనే మేము నమ్మకంతో తప్పనిసరిగా ప్రజలు మంచి ఏదో చేయడేందో అర్థమైపోయింది. ప్రజలకు పాలేందో నీళ్ళేందో తెలిసిపోయింది. ఎవడు పని చేసేవాడు, ఎవడు పని చేయనివాడు అనేది కూడా ప్రజలకు తెలిసిపోయింది. మీ ద్వారా మరొకసారి ప్రజలను వేడుకుంటా ఉన్నాను. మరొకసారి అవకాశం ఇచ్చి దీవిస్తే ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఈ ప్రాంత ప్రజలను కోరుకుంటా ఉన్నాను.